సూర్యక్రియ అనేది మీలోని సూర్యుణ్ణి ఉత్తేజితం చేసే శక్తివంతమైన ప్రక్రియ. మీలోని సూర్యుణ్ణి ఉత్తేజితం చేయడం అన్నప్పుడు ఈ భూమి మీద కనిపించే ప్రతి అంశంలోనూ సూర్యుడు ఉంటాడు. ఈ భూమి మీదున్న ప్రాణకోటికి ప్రాథమిక జీవనాధారం సూర్యుని శక్తే. కాబట్టి సూర్యక్రియ చేయడంలో మన ఉద్దేశం ఏమిటంటే మన వ్యవస్థలో ఆ శక్తిని ఉత్పన్నం చెయ్యాలనే. సూర్యక్రియకు దగ్గరి చుట్టం ఒకటి ఉంది, అదే సూర్య నమస్కారం. సూర్య నమస్కారం అనేది సూర్యక్రియ నుంచి ఏర్పడిన సాధన. సూర్య నమస్కారం చాలా మటుకు ఒక విధంగా సూర్యునికి నమస్కరించడం, కానీ సూర్యక్రియలో మరిన్ని ఆధ్యాత్మిక కోణాలు ఉన్నాయి. సూర్యక్రియలో ఎన్నో శక్తివంతమైన అంశాలు ఉన్నాయి. సూర్యక్రియలో విభిన్న పార్శ్వాలు ఉన్నాయి. శారీరకంగా ఇదెంతో శక్తివంతమైన ప్రక్రియ. ఫిజికలీ ఇట్స్ ఎ పవర్ఫుల్ ప్రాసెస్. ఇది మీ మనసును తీర్చిదిద్దే విధానాన్ని చూస్తే దీంతో సరితూగేవి కొన్ని మాత్రమే ఉన్నాయి. దీనిలో మార్మిక కోణాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇది మీ శరీరాన్ని సమన్వయంలోకి తెచ్చుకునే మార్గం, ఖగోళ స్థితిగతులతో సమన్వయంలోకి. కాబట్టి ఇది మీ వ్యవస్థను అడ్జస్ట్ చేసుకునే విధానం. శారీరక వ్యవస్థను మాత్రమే కాదు, మీ శక్తి వ్యవస్థను, ఇంకా మీ మానసిక ప్రక్రియను కూడా అడ్జస్ట్ చేయడం, ఖగోళ జ్యామితితో సమన్వయంలో ఉండేలా, తద్వారా సృష్టితో సమన్వయంలోకి వచ్చేలా. సూర్యుని చక్రం 12.5 నుంచి 12.5 ఏళ్లకొకసారి పూర్తవుతుంది. చంద్రుని చక్రం 28 రోజులకు ఒకసారి పూర్తవుతుంది. మీ శరీర చక్రాలు సూర్యుని చక్రాలతో సమన్వయంలో ఉండి కొనసాగుతూ ఉంటే మీ శారీరక ఆరోగ్యం చాలా బాగుంటుంది, మీ మానసిక సమతుల్యత పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంకా మీ జీవితం సునాయాసంగా సాగుతుంది. కాబట్టి యోగ ఉద్దేశం ఏమిటంటే మీ శరీరం ఒక అడ్డంకిగా కాకుండా ఒక సంభావ్యతగా మారాలి అని. అది జరగాలి అంటే మీ వ్యవస్థలోని ప్రతీదీ కనిష్ట స్థాయి ప్రతిఘటనతో, కనిష్ట స్థాయి ఘర్షణతో పనిచేయాలి. హఠయోగాలోని ఉద్దేశం ఏమిటంటే వ్యవస్థను మర్దన చేయడం. కేవలం భౌతిక శరీరాన్నే కాదండి, వ్యవస్థ మొత్తాన్ని ఏ విధంగా మర్దన చేయాలంటే, ఈ ఘర్షణలన్నీ ఎంతగా నిర్మూలించబడేలా లేదా తొలగిపోయేలా చేయాలంటే, ఇక కొంతకాలం తర్వాత ఊరికే ఇక్కడ కూర్చున్నప్పుడు మీ లోపల ఎలాంటి ఘర్షణ ఉండదు, కేవలం బయట పరిస్థితుల్లో వ్యవహరించాల్సి ఉంటుందంతే, వేరే ఏ సమస్య ఉండదు. అంటే దీని విషయంలో ఇక ఏ సమస్య ఉండదు. ఈ జీవి, ఈ వ్యవస్థ ఇక ఏమాత్రం సమస్య కాదు. ఈ విధంగా అయినప్పుడు మాత్రమే బయట పరిస్థితులతో ఎంతో సులువుగా సమర్థవంతంగా వ్యవహరించగలుగుతారు. ఇక సూర్యక్రియ విషయానికి వస్తే, ఈ దిశగా అదొక అద్భుతమైన ప్రక్రియ మీ వ్యవస్థలో ఒక సాఫీతనాన్ని తీసుకురావడానికి. ఈ సాఫీతనం లేదా మీలో ఈ ఘర్షణ లేని భావన రావాలంటే అందుకు మీరు మరింత పెద్ద వ్యవస్థ అయిన సౌర వ్యవస్థతో సమన్వయంలోకి వచ్చి తీరాలి. మీరు ఎవరు అనే దాని తాలూకు మరింత పెద్ద శరీరం ఈ సౌర వ్యవస్థే. అందుకే దీన్ని హఠయోగ అంటారు. సూర్యక్రియలో జీవితాన్ని సుసంపన్నం చేసే అనేక అంశాలు ఉంటాయి. ఇది మానసిక స్పష్టతను, శ్రద్ధను పెంపొందిస్తుంది, బలహీనమైన శరీరతత్వానికి పరిష్కారం చూపిస్తుంది, ఉత్సాహాన్ని, సజీవతత్వాన్ని పెంపొందిస్తుంది, హార్మోన్ల స్థాయులలో సమతుల్యతను తెస్తుంది, గాఢమైన ధ్యాన స్థితులకు సంసిద్ధులని చేస్తుంది.